శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాతు. ధనుర్రాశి వారికి జూన్ మాసం మొదటి 15 రోజులు ఈ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు, ధనుర్రాశిలో శనీశ్వరుడు కూర్చోవడము, అదే ద్వితీయంలో కేతు ప్లస్ కుజుడు కూర్చోవడము, వీరిద్దరూ ఉండడం అని బాగా కనిపిస్తోంది. అదేవిధంగా ధనుర్రాశిలో సప్తమంలో శుక్రుడు కూడా కూర్చు ఉన్నాడు, తర్వాత సస్వస్థానంలో రవి ఉన్నాడు. ఇవన్నీ కాకుండా అష్టమంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. గురుడు రాహులో ఉన్నప్పటికీ కూడా అష్టమరాహు యొక్క ప్రభావం లగ్నంలో శని, ఇవి రెండు కొంతవరకు మనోవేదన తీసుకురావడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ధనురాశి వారు అంటే కొంచెం ఆచితూచి వ్యవహరించడము, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు గురువుతో సంప్రదించి చేయడం, రాజకీయ రంగంలో ఉన్నవాడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవడం నిర్ణయాలు చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే లగ్నంలో శని ప్రభావం కనబడుతుంటే అష్టంలో రావు, అంటే మనం తీసుకున్న నిర్ణయాలు మనకే ఆపది కలిగే అవకాశం కనిపిస్తుంది. అంచేత చాలా ఆచితూచి వ్యవహరించాలి. చదువుకున్న విద్యార్థులు అంటే ఒకటి స్థానం మొదటి స్థానంలో అవ్వకుండా రెండో కౌన్సిలింగ్లో వాళ్ళు అనుకున్న సీట్ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. కొంచెం పీడనం, శరీరంలో ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టడం, రక్త సంబంధమైన సమస్యలు తీసుకురావడం, ఇవన్నీ ధనురాశిలో బాగా కనిపిస్తుంది. కొంత ఆస్తి ఏదో కలిసి వచ్చినట్టుంటే ఎంతో కష్టపడిన తర్వాత మనకి ఆస్తి కలిసి వచ్చినట్టుగా జరుగుతుంది. ఎంతో కష్టపడి పీడనం అయితే కానీ ఒక రిజిస్ట్రేషన్ జరగకుండా ఇబ్బంది పెడుతుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే కొంచెం సాధన చేయాలి, కొంత కష్టపడాలి, కొంత మంత్ర సాధన చేయాలి, ఇవన్నీ చేస్తారంటే ధనురాశి వారు అనుకున్న రిజల్ట్ రావడానికి అవకాశం కనిపించట్లేదు. ఇక్కడ కారణం ఏంటంటే అనుకున్న ప్రదేశం ఆయుష్ ప్రదేశంలో రాహు ఉండడము, అదేవిధంగా షష్ఠ స్థానంలో గురుడు రవి ఉన్నప్పటికీ కూడా, సప్తంలో శుక్రుడు ఉన్నప్పటికీ, లాభంలో గురుడు ఉన్నప్పటికీ, కుటుంబ స్థానంలో కేతుతో కలిసిన కుజుడు ఉండడము. సో ఒక నిర్ణయం అయిపోయింది అనుకుంటే ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ వరకు వెళ్తాం, ఏదో ఒక నమ్మకం అయిపోవడానికి అవకాశం ఉంది, మనోవేదన కలిగిస్తారు, తర్వాత చాలా కష్టపడితే కానీ అర్థం జరగదు. ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ధనుర్రాశి వారు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే భూసూక్త పారాయణం చేసుకోవడం చాలా అవసరం అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైతేను, చదువుకునే విద్యార్థులకు ఏదైతే మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా వ్యాపార వ్యవహారంలో ఉన్నవాళ్ళు కూడా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అంటే వాళ్ళు చేసే పనులను బట్టి నేను చెప్తున్న మంత్రాన్ని సాధన చేసుకుంటే డెఫినెట్గా ఆరాధనలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 15 రోజులు కొంతవరకు కొన్ని నిర్ణయాలు. ఎందుకు నేను చెప్తున్నాను 15 రోజులు కానీ ఏంటంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈ 15 రోజులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, తర్వాత పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉండదు. అలాంటి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామినేషన్ లాస్ట్ ఫీజు కట్టవలసింది 2వ తారీఖు 3వ తారీఖు అనుకోండి, అప్పుడు 15వ తారీఖు తర్వాత బాగుంది కదా అని ఇప్పుడు కడతాను అనలేదు కదా. సో ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఏంటంటే అప్పుడే కూడా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి ఆ చదువుకునే విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, లాస్ట్ డేటు అయిపోవచ్చింది, ఈ గురు మంత్ర సాధన చేసుకుని కట్టడం. అలా వ్యాపారం చేసేవాడు వ్యాపారంలో నష్టం జరగబోతుంది, 15 రోజులు పోలే అలాగే ఆగలేడు కదా. సో వ్యాపార ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఆయన చేయవలసిన మంత్రం చేసుకుంటూ వెళ్ళడం. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం అంటే రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం మీ యాత్ర.